फ्रेंड्स मीरु गनुक मन चैनल की कोत्तवारैते मन वीडियोनी लाइक चेयंडी अलागे मन चैनल नी सब्सक्राइब चेयंडी बेल ऐकान नी टैप चेयंडी अन्नी नोटिफिकेशन्स वस्तायंडी अलागे मन वीडियोनी फेसबुक व्हाट्सएप लो श्री नवीन शताब्दी ए टू जेड सॉल्यूशंस नुंची फ्रेंड्स इवाळ मनं मोटर बाइक क्लच प्लेट क्लच वायर तेगिपोते एला मनं रिपेर चेसुकोवाली अने दानि गुरिंची नेर्चुकुंदां फ्रेंड्स क्लच वायर नादी हीरो होंडा सीडी 100 वेहिकल सो दानि कास्ट वच्ची 90 रूपीस क्लच वायर अदी जेन्युइन स्पेर पार्ट्स तीसुकोंडंडी ओरिजिनल काबट्टी मनकी एक्कुव रोजुलु उंटायि सो इदी चूडंडी दीनिलो रेंडु वैपुला रेंडु हेड्स उंटायि ओकटि क्लच लो पेट्टेदी ओकटि एक्सलेटर दग्गर मनं యాడ్ చేసుకునేది ఇవి రెండే ఉంటాయి వీటికి చిన్న పనేనండి ఇది సింపుల్గా చేసుకోవచ్చు దీనికి ఒక 10 నిమిషాల టైం అంటే ఎక్కువే అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ముందు మనం బాక్స్ ఓపెన్ చేసుకోవాలి దీని కింద ఫిట్టింగ్ ఉంటుంది కదా మనం అది యాడ్ చేసుకోవడానికి మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ ఏదైనా స్క్రూ డ్రైవర్స్ కానీ కటింగ్ బ్లేడ్స్ కానీ ఏదైనా తిప్పాలన్నా కూడా మనకి బాక్స్ అడ్డంగా ఉంటుంది అన్నమాట అందుకని మనం అది సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది తీసేసుకొని అక్కడ మధ్య చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో మనం ఇది తీసేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ క్లచ్ వైర్ తెగిపోయిందని చెప్పాను కదా మనకి ఆ కట్ అయిన వైర్ని ముందు ఇక్కడ నుంచి మనం సెపరేట్ చేసి తీసేసుకోవాలి ఏముండదండి పెద్ద మెకానిజం ఉండదు ఇందులో సింపుల్ మెకానిజమే సో అంటే ఇది మూవింగ్లో చూపించాల్సి వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇది ఏమనుకోవడానికి అవకాశం లేదు అక్కడ ఉన్న స్క్రూస్ మనం సెపరేట్ చేయాలండి అది అవి కూడా తీసేస్తే మనకి క్లచ్ ప్లేట్ క్లచ్ వైర్ ఓకే క్లచ్ వైర్ మనం సెపరేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము అది ఎక్స్టర్నలే మన ఇంజిన్ టచ్ చేయాల్సిన అవసరం ఉండదు సో సింపుల్ వర్కే కాబట్టి ఇక్కడ బాడీకి అటాచ్ అయి ఉంటుంది ఇది సో బాడీకి అటాచ్ అయిన వైర్ని ఒక బండికి ఉన్న బాడీ క్లిప్స్ ఉంటాయి సో వాటిని ఆ క్లిప్స్ మనం సెపరేట్ చేసేసి క్లిప్స్లోంచి ఒక్కొక్క చోట జాగ్రత్తగా తప్పించకుండా తీసేసుకోవటమే అది హ్యాండిల్లోంచి మనకి క్లచ్ దగ్గరకు వస్తుంది అన్నమాట సో అది ఊడదీసేయటం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు ఒక చేత్తో వర్క్ చేస్తూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను సో అందువల్ల కొన్ని కొన్ని చోట్ల క్లారిటీ మిస్ అయి ఉంటుంది లేదా కొంచెం ఇబ్బంది అనిపించి ఉంటుంది ఏమనుకోవాల్సిన అవసరం లేదండి ఆ క్లచ్ వైర్ అందులో ఇన్సర్ట్ చేయడమే చూడండి దానికి ఒక ఫిట్టింగ్ అక్కడ జస్ట్ ఊరికే దానిలోకి దీన్ని సెట్ చేయడమే అన్నమాట చిన్న పని చాలా చిన్న పని ఇది జస్ట్ అందులో ఎక్కించేసి ఈ బోల్ట్ మనకు హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పెద్ద కంగారు పడాల్సింది ఏమి ఉండదు ఇందులో చూడండి జస్ట్ అలా వైర్ మనం అడ్జస్ట్ చేసుకుని ఎక్కించుకుంటే సరిపోతుంది అది లాగితే కిందకు వస్తుంది వైర్ కూడా అటు ఇటుగా మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది జస్ట్ అలా హుక్ లాంటిది ఉంటుంది అన్నమాట జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతే సో అది పెట్టేటప్పుడు జారిపోయింది అలా కింద నుంచి ఒక బోల్ట్ పైనుంచి ఒక బోల్ట్ మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వాడే ఇస్తాడు ఒక బోల్టే ఉంటుంది ఒక బోల్ట్ మనం దానిలో పాత దానిలో ఉన్న దాన్ని తీసుకొని ఫిట్ చేసుకోవాలి దీనికి రెండు బోల్ట్లు ఫిట్ చేస్తే అది కదలకుండా వైర్ అక్కడ బాడీకి సెట్ అయిపోయి ఉంటుంది సో ఆ బాడీకి ఉన్న సెట్టింగ్లో అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బాడీలోంచి వచ్చిన క్లచ్ వైర్ని ఫిట్ చేసుకునే హుక్ అది జస్ట్ అలా యాడ్ చేయడమే ఇక్కడ అంతేనండి వైర్ అక్కడ సెట్టింగ్ అయిపోయింది కింద ఇంకా పైకి వచ్చేయడమే సో వైర్ని మనం కింద నుంచి పైకి ఇందాక ఓడ తీసిన డైరెక్షన్లోనే పైకి తీసుకొచ్చి ఈ క్లచ్ దగ్గర జస్ట్ అలా దీనికి ఒక హెడ్ లాంటిది ఒకటి ఉంటుంది చూడండి ఇక హెడ్ దగ్గర దాన్ని యాడ్ చేయాలి అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట విషయం ఏంటంటే ఇందులో మనం పెట్టేటప్పుడు క్లచ్ లోపల డస్ట్ చేరి ఉంటుంది సో ఆ డస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి చూడండి
ముందు ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. మీకు డస్ట్ ఎక్కువగా ఉందని చూపిస్తాను చూడండి. సో దానిలోంచి డస్ట్ మనం క్లియర్ చేసాము, డస్ట్ ఎక్కువ పట్టుంది, దాని లోపల నుంచే మనం అది ఊడతీయాలి. కాబట్టి ఒక చేత్తో నేను వర్క్ చేస్తా సరిగా మీకు చూపించడానికి అవకాశం కనిపించకపోయినా కానీ మ్యాక్సిమం ట్రై చేశాను. సో అది కాన్సెప్ట్. ఏం లేదు, ఒక లేదంటే ఆల్రెడీ ఊడిపోయిన క్లచ్ వైర్తో అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఏం లేకపోయినా కానీ పెద్ద కష్టం అవసరం లేదు. ఒక కటింగ్ ప్లేయర్ టెస్ట్ ఉంటే చాలు, చిన్న పని అయితే ఇది. దీనికి ఫ్రెండ్స్ మనం మినిమం టూల్స్ అన్నా కానీ మెయింటైన్ చేయాలండి. మినిమం చూడండి, అందులో అంతకుముందు విరిగిపోయిన పీస్ అండి అది. సో జస్ట్ దాన్ని తీసేసి ఉన్నదాన్ని యాడ్ చేసుకోవడానికి ఆ వైరు దానిలోకి తీసుకొని రావాలి. వైర్ లోపల హెడ్ ఉంది కదండి, కింద నుంచి హెడ్ అటాచ్ చేసుకుని వైర్కి కలుపుకొని తెచ్చుకోవాలి. సో దానిలోకి ఫిట్ చేయడం అన్నమాట, బయటికి తీసుకొచ్చి కింద నుంచి ఫిట్ చేయాలి. జస్ట్ మనం అలా ఫిట్ చేసేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ ఫిట్ చేయటము చూసారు కదా, అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి కింద. సో ఆ అడ్జస్ట్మెంట్ చూసుకొని మన హైట్ని బట్టి కావాల్సినంత సెట్ చేసుకోవాలి. హైట్ టైట్గా, మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కావాల్సినంత చూసుకొని మనం ఒకసారి క్లచ్ ఒకసారి ఆన్ చేసుకుంటే క్లచ్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇదేనండి వర్క్ దీనికి సంబంధించి, చాలా సింపుల్ వర్క్. చూసారు కదా, మీకు కొన్ని కొన్ని చోట్ల కొంచెం మిస్ అయ్యింది, ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ మనం కూర్చున్న ప్లేసు కానీ ఫిట్ చేసే ప్లేస్ కానీ ఇది జూమ్ చేసి ఫిట్టింగ్ అయిపోయింది. చూసారు కదా, కనిపించడానికి కొన్ని కొన్ని చోట్ల లైట్ కొంచెం తక్కువగా ఉంది లైటింగ్. ఇదేమి ఒకే చోట చేసే వర్క్ కదా, అవుట్డోర్ వర్క్ అంటే ఇట్లాగే ఉంటుంది. కాబట్టి అన్యదా భావించవద్దు, మనకు అవకాశం లేదు. సో మనం క్లచ్ వైర్ ఫిట్ చేసాము, దీనికి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. జస్ట్ దాని డోమ్ మళ్ళీ ఫిట్ చేసుకోవడమే. చూడండి క్లచ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, నేను మీ రవివర్మ, శ్రీ నవీన శతాబ్ది ఏ టు జెడ్ సొల్యూషన్.